ఇక్కడ మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఒక కోవిడ్ పేషెంట్ పికప్ డ్రాప్ ఉంది. కోవిడ్ పేషెంటా? సో గైస్ కోవిడ్ పేషెంట్ మీ ప్రికాషన్స్ మీరు తీసుకొని యూ కెన్ గో అండ్ గెట్ త్రూ. ఓకే గైస్, సో హోప్ఫుల్లీ నాకు ఏం కోవిడ్ రావద్దు, బట్ కోవిడ్ పేషెంట్. సో లోపల ఇలా ఉంటుంది. సో డెడ్ బాడీ ఎక్కడ పెడతారా? కప్చర్ పైన. ఓకే, ఇది నిజంగా కోవిడా? కోవిడ్ డెడ్ బాడీనా? ఓకే, సో బాడీ వచ్చింది కదా? సో గైస్ బాడీ మాత్రం లోపల ఉంది. నాకే భయం అనిపిస్తుంది అండ్ ఐఎమ్ బిట్ ఆఫ్ అఫ్రేడ్. ఎందుకంటే బీ సేఫ్ గైస్, ఎందుకంటే our life matters and life is very important guys. Hey guys, welcome to my vlog, that is Kuya vlog. Guy, ee vlog matram chaala interesting undi. First time nenu life lo bayapadinanu. Enante vlog actually nenu ambulance lo covid ochi chanipoyina dead body ni nenu teeskellanu. So ee video chudanna abba, meeku chuse ardham avutundi, but naakaithe padipoyindi. దానికంటే ముందు గైజ్ ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది. సో ఎవరైతే ప్రిడిక్షన్ చేసి మనీ గెలుచుకోవాలనుకుంటున్నారో ఒక సరైన యాప్ చెప్తాం అనుకున్నాను, దాని పేరే వన్ ఎక్స్ అండి. దీంట్లో ఇది ఒక రిలయబుల్ యాప్. దీంట్లో ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటుంది, లైక్ క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీ. మీ ఫేవరెట్ స్పోర్ట్స్ పైన ప్రిడిక్ట్ చేసి మనీ గెలుచుకోవచ్చు. అండ్ మా ప్రోమో కోడ్ కుయా వ్లాగ్స్ యూజ్ చేశారంటే మీకు $100 దొరుకుతుంది. సో కామెంట్లో పింగ్ చేసి పెట్టాను. అండ్ ఎవరైతే ఆన్లైన్లో మనీ గెలుచుకోవాలనుకుంటున్నారో ఇది సరైన యాప్ అండి. సో వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ చేద్దామా? హే గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్, దట్ ఈస్ కుయా వ్లాగ్స్. గైస్ ఈరోజు ఏం చేస్తున్నానంటే వన్ డే అంబులెన్స్ డ్రైవర్గా మారిపోతున్నాను నేను. సో వాళ్ళ కష్టాలు ఏందో, వాళ్ళు ఎన్ని పేషెంట్స్ని డైలీ తీసుకెళ్తారు, ఎస్పెషల్లీ కరోనా టైంలో వాళ్ళు ఫేస్ చేసే ఇబ్బంది ఏందో ఒకసారి తెలుసుకుందాము. సో గైజ్ వీడియో మాత్రం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ముందుకు మీ కష్టాలే కాదు, వీళ్ళ కష్టాలు కూడా తెలుసుకుందాం, ఓకేనా? సో మనతోటి ఉన్నారు. సో మీ పేరు? సాయిరామ్ అండి. సాయిరామ్, మీరు ఏం చేస్తుంటారు? నేను ఫ్లెబోటో మిషన్. ఓకే, సో మీరు అడిగారని చెప్పి వచ్చాను. సో గైజ్ యాక్చువల్లీ మేము చాలామంది అంబులెన్స్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాము, బట్ ఇంతవరకు మనకి ఎవరు రెస్పాండ్ కాలేదు. ఎందుకంటే వాళ్ళ జాబ్కి రిస్క్ అంటారు, నాకు ఎందుకు రిస్క్ అర్థం కాలేదు. సో అట్ లాస్ట్ మన బ్రదర్ హెల్ప్ చేస్తున్నాడు, ఒక అంబులెన్స్ డ్రైవర్ని మనకు అప్పగిస్తున్నాడు. సో ఎక్కడ ఉన్నారు? ఇక్కడ మనం సిడిఆర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం ప్రెసెంట్. ఓకే, సో ఇక్కడ మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఒక కోవిడ్ పేషెంట్ పికప్ డ్రాప్ ఉంది. కోవిడ్ పేషెంటా? సో గైస్ కోవిడ్ పేషెంట్ మీ ప్రికాషన్స్ మీరు తీసుకొని యూ కెన్ గో అండ్ గెట్ త్రూ. ఓకే గైస్, సో హోప్ఫుల్లీ నాకు ఏం కోవిడ్ రావద్దు. సో ఒక్కసారి వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోకి. స్టార్ట్ చేసామన్నా? ఓకే గైస్, ఇప్పుడు పోయేది మనము ఈ అంబులెన్స్లో, శ్రీ సాయి గాయత్రి అంబులెన్స్. ఇది ఒక ప్రైవేట్ అంబులెన్స్ గైస్. సో ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఈ అంబులెన్స్కి కాల్ చేయొచ్చు, నంబర్ పెడుతున్నాను. సో తన ఉన్న వచ్చేసి తను. మీ పేరేంటి సార్? నా పేరు ఆనంద్ కుమార్. ఆనంద్ కుమార్, డైలీ ఇప్పుడు కోవిడ్లో ఎట్లుంది సార్? ఇప్పుడు అంబులెన్స్ కోవిడ్లో అయితే ఈ మధ్యలో 4-5 cases పర్ డే, 6 cases పర్ డే వస్తున్నాయి. వస్తున్నాయా? సో అప్పట్లో ఏమైతుంది కోవిడ్ లేకున్నప్పుడు? కోవిడ్ లేకున్నప్పుడు కాదు, కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీలో, సరౌండింగ్ సిటీస్లో ఉన్నారో వాళ్ళంతా డాక్టర్లు ఏం చెప్పిందనంటే ఇక్కడ పెట్టకుండా వాళ్ళ వాళ్ళ ఊర్లలకు గమ్యాలకు చేర్పించేసుకుని చేశారు. ఓకే, చేర్పించడం చేసిండ్రు. మళ్ళీ సిటీలో ఎప్పుడైనా నెససరీ అయితే ఆన్ కాల్ మాట్లాడుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అన్నమాట వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఎవరిని అప్ప చెప్తున్నాడు మీరు నాకు? నవీన్. నవీన్, సో నవీన్ నీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది డ్రైవింగ్లో? 3 ఇయర్స్. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందా? సో స్టార్ట్ చేసామా మనమా? ఇప్పుడు ఏం కేసుంది? ఇప్పుడు డెడ్ బాడీ ఉంది. డెడ్ బాడీ ఉందా? కోవిడ్ డెడ్ బాడీయా? కోవిడ్. కోవిడ్ డెడ్ బాడీయా? ఓకే, సో గైస్ కోవిడ్ డెడ్ బాడీ అంట, లెట్స్ సీ. ఓకే రెడీ, వెళ్దామా? గైస్ కోవిడ్ బాడీ అంట, కోవిడ్ వచ్చేసి చనిపోయిందంట. సో ఆ పేషెంట్ని నేను తీసుకెళ్తున్నాను, నాకైతే ప్యాక్, సీరియస్లీ చెప్తున్నాను. లెట్స్ సీ, అంబులెన్స్ అయితే రెడీ ఉంది. మన వాడు కూర్చున్నాడు కూడా అంబులెన్స్లో. అలా కూర్చోవచ్చా నేను? ఓపెన్ చేయండి అన్న. డిఫికల్ట్ ఉంది కదా కూర్చోనికి.
సో నవీన్ ఇప్పుడు మనం ఎక్కడ వెళ్తున్నాం మెయిన్ సో అక్కడ ఏముంది కోవిడ్ బాడీ కోవిడ్ బాడీ ఉందా సో డైలీ ఎన్ని వస్తున్నాయి నవీన్ అంటే నువ్వు ఎప్పటి నుంచి నడిపిస్తున్నావు ఇది అంబులెన్స్ అంటే త్రీ ఇయర్స్ నుంచి నడిపిస్తున్నావు ఓకే సో అసలు ప్రాబ్లం ఏముంటుంది నవీన్ మనకి కోవిడ్ బాడీ వల్ల కదా అంటే అంబులెన్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి మీరు ఫేస్ చేసే ప్రాబ్లం అంటే కొన్ని కేసెస్ అంటే యాక్సిడెంట్ కేసెస్ అవి మనకు భయంకరంగా ఉంటాయి ఓకే ఆ టైం కూడా ఫేస్ చేస్తాం ఓకే యాక్సిడెంట్ కేసెస్ భయంకరంగా ఉంటాయి రెడ్ బ్లీడింగ్ ఉంటుంది మీ ప్రైవేట్ అంబులెన్స్ కదా సో మీకు ఎక్కడి నుంచి కాల్స్ వచ్చారు అప్పుడు హాస్పిటల్ నుంచి కాల్స్ హాస్పిటల్ వల్లే మీకు ఇస్తారా ఇట్లా డెడ్ బాడీ ఉండి పికప్ చేసుకోవాలని చెప్పేసి ఇట్లా యాక్సిడెంట్ అయినని చెప్పేసి పికప్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళే కాల్ చేస్తున్నారు ఓకే నైస్ అండ్ నవీన్ ఒకటేంటంటే లైక్ ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నాను చాలా మంది అసలు ఎల్లనికే దారి కూడా ఇస్తలేదు మనకి ఓకేనా సో ఆ టైంలో మీరు ఏం చేస్తారు అంటే ఇక సైరన్ వేసుకొని వెళ్తాం సార్ సైరన్ వేసుకుంటే కొంచెం జరుగుతారా సో మాక్సిమం పీపుల్ అయితే మనకి సపోర్ట్ గా ఉంటారా లైక్ రోడ్ పైన అంబులెన్స్ వస్తుంది జరగాలని చెప్పేసి అంటే కొంచెం కేసు వాళ్ళు చేస్తారు మన కాపరేట్ చేస్తారు కానీ కొంచెం ఇబ్బంది కొంచెం క్లియర్ ఓకే సో గైస్ ఎవరైతే అంబులెన్స్ కనబడతారో మీకు ప్లీజ్ ఎమర్జెన్సీ కేసెస్ ఉంటాయి మాకు తెలుసు ఆ ఎమర్జెన్సీ కేసెస్ ఎందుకంటే నేను చూస్తున్నా కాబట్టి ఇలా సో దయచేసి అంబులెన్స్ వస్తే లెఫ్ట్ సైడ్ ఇవ్వండి ఓకేనా సో దట్ వాళ్ళు రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోతారు ఎందుకంటే తెలియదు మనం రేపటి దినం మనం కూడా అంబులెన్స్ ఉండొచ్చు లేట్ అయినందుకు ప్రాణాలు చాలా పోయినాయి ఎప్పుడైనా అట్లా అయిందా లేట్ అయినందుకు ప్రాణాలు పోయినందుకు లైక్ మీ అంబులెన్స్ ఏం గారు ఎవరన్నా అంబులెన్స్ లో అంటే లేట్ అయితే పోతుంది సార్ ప్రాణాలు పోతాయి ట్రీట్మెంట్ అర్జెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది ట్రీట్మెంట్ తొందరగా కాకపోతే చనిపోయే అవకాశం ఉంటుంది ఓకే రే 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 చంపుతారు కదా నాయన చూసినా వారు ఆడని ఇచ్చినా కూడా జరుగుతలే ఆడు ఏమని చెప్పాలి ఓ ఇట్లా వచ్చేస్తా సరంలా అరే అంబులెన్స్ కనబడుతుంది రే నీకు రే సో గైస్ అంబులెన్స్ మధ్యలు రాకుండి చెప్పేది అది నేను సో గైస్ మనం డెస్టినీ హాస్పిటల్కి వచ్చాము ఈ హాస్పిటల్ మేము చెప్పాము పేరు బట్ కనబడుతుంది ఆబ్వియస్లీ సో హాస్పిటల్ లోపలికి వెళ్తున్నాము ఓ అంబులెన్స్ స్టాండింగ్ తీసుకున్నా కూడా వీడు వస్తూనే ఉన్నాడు ఏమని చెప్పాలి కదా నేను మనం హాస్పిటల్కి వచ్చేసాం ఇప్పుడు చూసారు కదా చాలా మంది పేషెంట్స్ ఉన్నారు ఇక్కడ అయితే సో గైస్ వీఆర్ గెటింగ్ డౌన్ రైట్ నౌ సో ఇప్పుడు డెడ్ బాడీ ఎక్కడ పెడతారు ఈ లోపల పెడతారు డెడ్ బాడీ ఓకే సో ఇలా ఉంటుంది సో ఇలా డెడ్ బాడీ వేస్తారని చెప్పేసి అంటున్నాడు మేమైతే చూపెడతలేము డెడ్ బాడీ ఎందుకంటే ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి లోపల ఓకేనా సో ఓన్లీ డెడ్ బాడీ కాబట్టి బ్రో ఇవన్నీ వర్క్ చేస్తున్నాయా వర్క్ చేస్తున్నాయా ఓకే సో లోపల ఇలా ఉంటుంది సో డెడ్ బాడీ ఎక్కడ పెడతారా అచ్చరిపోయినా ఓకే ఇది నిజంగా కోవిడా కోవిడ్ డెడ్ బాడీనా ఓకే సో వాళ్ళ రిలేటివ్స్కి ఇస్తున్నారా బాడీ ఇయర్ అని చెప్పేసి అంటారు డైరెక్ట్ శ్మశానంకి తీసుకెళ్తారు అక్కడికి ఆలో పెట్టేస్తారు చూసుకొని వెళ్ళిపోతారు అంటే ఇప్పుడు కోవిడ్ పేషెంట్ అంటే చనిపోయినారు కదా సో తనని మొత్తం ఇట్లా ప్యాకింగ్ ఉంటారా అవి దానివల్ల ఏం ప్రాబ్లం ఉందరా బ్యాగ్ ఉంటుంది దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు ఓకే సో ఇప్పుడు ఎవరైతే తెచ్చిస్తారు బాడీని
హౌస్ కీపింగ్ వాళ్ళు తెచ్చి పెడతాం. మనం వెళ్ళాం కదా, నాకు ముందే భయం అన్న, మనం ముంగడు కూర్చుందాం. ఓకేనా? రైట్. సో గైజ్ ఇలా ఉండి ఓ 2 మినిట్స్లో బాడీ వస్తుందంట. ఓ రెడీ ఉన్నారు వీళ్ళందరూ వచ్చారు. రైట్. సో బాడీ వచ్చింది కదా? వచ్చింది. సో గైజ్ బాడీ మాత్రం లోపట ఉంది. సో వి కాన్ షో ఇట్. నాకే భయం అనిపిస్తుంది అండ్ ఐమ్ బిట్ ఆఫ్ అఫ్రేడ్. ఎందుకంటే అంటే ఏం కాదు అని చెప్పేసి అంటున్నారు, బట్ ఆల్సో కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్తున్నారు మీరు? బస్ వెళ్తారు. ఓకే. సో నన్ను మధ్యలో డ్రాప్ చేసేస్తా బ్రదర్, నేను ఎంత దూరం రాలేం కదా. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. నేను వెళ్దాము. సో గైస్ వి స్టార్టెడ్ అగైన్. బాడీ ఉంది, బాడీ తీసుకొని వెళ్తున్నాం మనము. ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం మనము. ఎన్ని అవర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మీకు? ఈ డెడ్ బాడీని డెడ్ బాడీ వీళ్ళు ఎక్కడ ఉంటారు? ఈ చంద్రపేట మైసలాల్పేట. సో హాఫ్ అన్ అవర్ జర్నీ అంట. గైస్ లిటరలీ ఇది పడుతుంది నాకు, ఎందుకంటే డెడ్ బాడీ దట్ కోవిడ్ కాబట్టి కొంచెం భయం అనిపిస్తుంది. అండ్ చాలా రిస్కీ జాబ్ అబ్బా, సీరియస్లీ చెప్తున్నా, ఎస్పెషల్లీ అంబులెన్స్ వాళ్ళకి. ఎందుకంటే యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పేషెంట్స్ చూస్తారు వాళ్ళు. డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పేషెంట్స్ చూస్తారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎట్లాంటి టైప్ ఆఫ్ పేషెంట్స్ దొరుకుతారు, ఎట్లాంటి టైప్ ఆఫ్ వాళ్ళు చూస్తారని దొరుకుతారని చెప్పేసి. ఓకేనా? అండ్ వన్ ఆఫ్ ది రిస్కియెస్ట్ జాబ్ అబ్బా, అంటే ఈజీగా అంబులెన్స్ వాళ్ళకి. నవీన్ మీరు 3 ఇయర్స్ నుంచి అంబులెన్స్ డ్రైవర్గా ఉన్నారు. సో ఏ టైప్ ఆఫ్ లైక్ యాక్సిడెంట్ కేసెస్ కానివ్వండి, లైక్ ఎట్లాంటి టైప్ ఆఫ్ కేసెస్లో మీకు భయం అనిపిస్తుంది బా ఇదా అన్నట్టు? అంటే ఆ కేసు అంటే భయంకరంగా ఉంటుంది యాక్సిడెంట్లో ఉండి. మెయిన్ యాక్సిడెంట్ కేసెస్ అయితే భయంకరంగా ఉంటాయి. ఎప్పుడైనా సూసైడ్ కేసెస్ వస్తాయా? హ్యాంగింగ్? సూసైడ్, హ్యాంగింగ్ అవి భయంకరంగా ఉంటాయా? భయంకరంగా ఉంటాయి. అవి భయంకరంగా ఉంటాయి. అండ్ లైక్ కోవిడ్ కేసెస్ ఈ మధ్య చాలా వస్తున్నాయా? చాలా వస్తున్నాయి, కేసెస్ పెరుగుతున్నాయి. ఓకే, మీకు ఎప్పుడు భయం అనిపించలేదు కోవిడ్ పేషెంట్ ఇంకా ఉన్నారు? ఫస్ట్ వచ్చినప్పుడు, ఇంత ముందు ఫస్ట్ ఫేస్ వచ్చినప్పుడు భయంగా ఉండే ఫస్ట్ లో. తర్వాత ఇక అలవాటు అయిపోయింది. ఇంకా కేసులు తప్ప మాకు ఏ కేసులు లేదు. కొట్టాలని కొట్టేస్తున్నా. మనం వెళ్ళకపోతే ఇక వాళ్ళకి కూడా ఇబ్బంది, చాలా ఇబ్బంది. కోవిడ్ పేషెంట్ పికప్ చేసుకోకుండా వాళ్ళు ఎమ్మటే ఎవరు రాకుండా, వాళ్ళ రిలేటివ్స్ ఎవరు రారు, పేషెంట్ మనం వేయించుకొని వెళ్ళిపోవాలి. ఓకే, హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తున్నారు. ఓకే. సో గైజ్ ఐ మీన్ లైక్ 3 అవర్స్ జర్నీ చేశాను అంబులెన్స్లో, చినిగిపోయింది. అండ్ బీ సేఫ్ గైజ్, ఎందుకంటే కరోనా వల్ల చాలామంది చనిపోతున్నాడు. ఐ డో అండర్స్టాండ్ చాలా వర్క్ ఉంటుందని చెప్పేసి, బట్ అట్లీస్ట్ నార్మల్ ప్రికాషన్స్ అనేది తీసుకోండి, లైక్ మాస్క్ వేసుకోవడం కానివ్వండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానివ్వండి. ఆ పేషెంట్ని చూస్తే మాత్రం ఫుల్ టు కవర్, అసలు ఫేస్ కూడా కనబడతలేదు మనకి, అట్లా కవర్ అయిపోయి ఉంది. అండ్ ఈ వీడియోలో మనం తప్పుగా చూపెడితే మాత్రం ఐఎమ్ రియలీ సారీ. వాళ్ళ కష్టాలు నేను చూపెడదాం అనుకున్నాను అండ్ కొంచెం కరోనా వల్ల కొంచెం అవేర్నెస్ తీసుకొని వద్దాం అనుకున్నాను నేను కరోనా గురించి. ఇది ఈరోజు వీడియో అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ డూ లైక్ ది వీడియో. అండ్ ఎవరైతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కుయా వ్లాగ్స్, నాట్ కుయా టాక్, కుయా వినయ్. సో ఇది కుయా వ్లాగ్స్ అండ్ బీ సేఫ్ గైస్, ఎందుకంటే అవర్ లైఫ్ మ్యాటర్స్ అండ్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. హెల్తీ ఉంటే మనీ సంపాదించుకోవచ్చు అంతే. చాలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.